రోజుల్లో వేము భీమశంకర కవులంటే చాలా ప్రసిద్ధి. వారి అనేకమైన కావ్యాలు పద్యాలు చాలా ప్రాచుర్యంలో ఉండేవి. వారు రచించేవారు కానీ ప్రజల్లో తిరిగేవారు కాదట. అందుచేత వారంటే చాలా మందికి తెలిసేది కాదు. వారి కవిత్వం అంటే మాత్రం అందరికీ చాలా ఉత్సాహం ఉండేది. అయితే ఒకరోజు ఒక ఊరిలో దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆ ఉత్సవాల నిమిత్తం ఆ ప్రాంతంలో ఉన్న పండితులు, కవులు, సన్యాసులకు, రాజులకు ఇత్యాది అనేక మందికి ఆహ్వానం పంపిస్తారు దేవాలయం వారు. వీరికి కూడా ప్రత్యేకమైన ఆహ్వానం రావడంతో కాదనలేక వెళ్తారు. వెళ్లి లోన ఓ మూలన కూర్చుంటారు. ముందు వరుసలో వేది పండితులు, ఆ తరువాతి వరుసలో కవులు, సన్యాసులు, ఇలా అనేక మంది ఆ స్వామి ఎదుట కూర్చొని ఉంటారు. వేద పండితులు వేదములతో, కవులు విశేషమైన కావ్యాలతో, సన్యాసులు మరో విధానంతో ఇలా ఆ శివుణ్ణి కీర్తిస్తూ ఉంటారు. వీరు బహుమొహమాటం కలిగిన వారు, చాలా సిగ్గు. అయితే అక్కడ ఉన్న భీమశంకరం గారి శిష్యుల్లో కొంతమంది, మీరు ఏదైనా ఒక పద్యం చెప్పండి గురువుగారు అని వారి శిష్యులు ప్రాధేయపడతారు. దానికి వద్దులే, పర్వాలేదు అంటారు. లేదు గురువుగారు, మీరు చెప్పాల్సిందే అని పట్టుబట్టేసరికి ఒక పద్యం చెబుతారు. ఆ పద్యం ఏమిటో ఒక్కసారి మీరు వినండి, దాంట్లో ఉన్న విశేషాలేమిటో ముందు చెప్పుకుందాం. వేదముల్ వేదాంగ వేదాంతములనేర్చి ముక్తికాంతను చేరు శక్తి లేక భీషణ తపములు విరివిగా వ్రతములు మహిమలు మంత్రముల్ హితమకుట శంసచేయగనాకు శాస్త్రమురాక కట్టడనినుగొల్చు పట్టులేక రక్తితో మిమ్ముల్ల రంజిల్ల జేయంగ ముచ్చట్లు నాకేమి వచ్చుగనుక వ్రాయనేర్పితి శంకరా పద్య కవిత సిద్ధకన్యను దీనిని స్వీకరించి నగ కుమారికి గంగకు నచ్చజెప్పి దిటవుగా దీపింపనేలుమో నటవరేణ్యా అని చెప్పేస్తారు. అందరూ వీరిని బహు ప్రశంసిస్తారు. ఏమీ రాదంటూనే అద్భుతమైన పద్యాన్ని అసువుగా చెప్పేశారే, చాలా గొప్పవారు మీరు అంటూ అనేక మంది వారిని ప్రశంసిస్తారు. వారు మొహమాటంతో అందరికీ చిరునవ్వుతో స్వాగతిస్తారు. కొందరు ఈ భీమశంకరం కవుల వారి దగ్గరికి వచ్చి, మా ప్రాంతమున కూడా కొందరు కవులు ఇలానే అశువుగా ప్రస్తుత సన్నివేశాలను చెప్పేవారున్నారండి అంటూ, మీకేమైనా తెలుసో కాబోలు, వేము భీమశంకరం కవి గారు తెలుసటండి, వారి కవిత్వాలు కూడా అచ్చం మీలాగే చాలా గొప్పగా ఉంటాయి, వారి కవిత్వాలను మేమందరం నేర్చుకుంటున్నాం అని వారితోనే అంటూ ఉంటారు. వారు నవ్వుతూ చాలా సంతోషం అండి, ఆయుష్యమస్తు అని అక్కడ నుండి వెళ్ళిపోతారు. వారు వెళ్ళాక అక్కడ ఉన్న కొంతమంది కవులు వీరు చెప్పిన పద్యం వ్రాసుకుంటూ ఉంటారు. వారు మహా గొప్ప కవులు కదా అనుకుంటూ ఉంటారు. ఇంతలో మరో కవి వచ్చి, ఏం వ్రాస్తున్నారేమిటి అనేసరికి, ఇంతకు ముందు వారెవరో కవిగారు చెప్పిన పద్యం ఓహో బహు గొప్పగా ఉంది, అది వ్రాస్తున్నాం అని అంటారు. దాంట్లో ఒక విశేషం ఉంది తెలుసా, నామగోపన గూఢ చిత్రం. అది అంటే ఆ పద్యంలోని మొదటక్షరాలు సేకరిస్తే ఆ పద్యం రచించిన కవి ప్రత్యక్షం అవుతాడు అనేసరికి, ఆ అక్షరాలను కల్పించి చూడగా వేము భీమశంకరము వ్రాసినది అని వస్తుంది. అయ్యో రామచంద్ర, వీరి కోసమే అనేక సంవత్సరాలుగా వెతుకుతున్నాం, వారితో మేం మాట్లాడాం, వారి గురించి వారికే చెప్పాం, మా గురువు గారు వారి కావ్యాలే మాకు బోధిస్తున్నారు, మేమెంత అవివేకులం అంటూ పక్కన ఉన్న వారిని కనుక్కోలేకపోయాం అంటూ బాధపడతారు. ఇంతకీ వారు రాసిన పద్యానికి అర్థం ఏమిటో ఒక్కసారి చూద్దామా? అక్కడ ఉన్న పరిస్థితులకు అప్పటికప్పుడు చెప్పిన ఆశువు ఇది. అక్కడ ఉన్నటువంటి వేద పండితుల్లాగా వేదములు గాని వేదాంగ వేదాంతములు గాని నేర్చి వారిలా ముక్తికాంతను అనగా వారిలా మోక్షమును పొందేటువంటి శక్తి నాకు లేదు. సరే, భీషణమైన తపములు అనగా కఠోరమైనటువంటి తపములు లేదా ఏవైనా వ్రతములు చేద్దామా అంటే మంత్రమహిమలు తెలియదు నాకు. పోనీ మిమ్మల్ని ప్రశంసిద్దామంటే నాకు ఆ శాస్త్రములు రావు. అందుచేత నిన్ను కొలిచేటువంటి పట్టు అదే శాస్త్ర పట్టు లేక సరేలే అని రక్తితో మిమ్మల్ని ఏదైనా గొప్పగా రంజింపజేద్దామంటే నాకు కనీసం ముచ్చట్లు కూడా రావైతే మరి ఎలా శంకరా నేను ఈ విధంగా మిమ్మల్ని కీర్తించాలి? శంకర, నేను పద్య కవితలు వ్రాయడం నేర్చుకున్నాను. సిద్ధకన్య, ఇప్పుడే సిద్ధమైన ఈ కవితా కన్యను నీవు స్వీకరించి నగకుమారి అంటే నగము అంటే పర్వతం, పర్వతరాజు కుమార్తె అయిన పార్వతికి గంగకు నచ్చజెప్పి కాస్త గట్టిగానే దిటవుగా దీపింపు తండ్రి ఓ నటవరేణ్య అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ఏమీ రాదంటూనే అద్భుతమైన పద్య కవిత్వంతో అశువుగా అక్కడ ఉండే పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు చూపించిన వేము భీమశంకరం కవిగారికి నమస్కరిస్తూ, ఇలాంటి సంఘటనలు మీకు జరుగుంటే కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ అర్థిస్తూ, ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్.